అచ్చన్న అడ్రస్ ఎక్కడ ఏమయ్యారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఏమయ్యారు ఎక్కడున్నారు అటు ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్రానికి కానీ ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే స్పందించి ప్రశ్నించే కీలక నేతగా పేరు పొందిన అచ్చన్న ఇప్పుడు దాదాపు 6 మాసాలుగా మూగనోము పట్టారా అన్నట్టుగా ఉన్నారు. నిజానికి ఇప్పుడు ఏపీలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. అటు కేంద్రం నుంచి హామీలు అమలవుతాయని రాష్ట్రానికి పూర్తి స్థాయిలో నిధులు వస్తాయని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించిన సీఎం చంద్రబాబుకు జలకిస్తూ కేంద్రం తాజా బడ్జెట్లో ఒక్క పైసా కూడా రాష్ట్రానికి విదిలించలేదు. దీంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్ర ప్రభుత్వం పైన పడుతుందని ఇప్పటికే విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం పక్షాన మాట్లాడేందుకు ఎన్నో గొంతులు ముందుకొస్తున్నాయి. ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్ వంటి వారు ఇప్పటికే స్పందించారు. మరోవైపు రాయపాటి, టీజీ లాంటి ఎంపీలు సైతం ధ్వజమెత్తుతున్నారు. అయితే వీరి వ్యాఖ్యలు అటు కేంద్రాన్ని దుయ్యబట్టేలా లేవు, ఇటు రాష్ట్రానికి మేలు చేసేవిగా కూడా లేవు. దీంతో ప్రభుత్వ పక్షాన ఆచితూచి వ్యవహరించే నేత మాటల తూటాలతో కట్టుదిట్టమైన ఎదురుదాడి చేయగలిగి చేతికి మట్టి అంటకుండా కేంద్రాన్ని ఇరుకున పెట్టగల నేత అత్యవసరం. ఈ క్రమంలోనే ప్రభుత్వ వర్గాలన్నీ కూడా మంత్రి అచ్చెన్న వైపు చూస్తున్నాయి. కానీ ఆయన మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. కొన్ని మీడియా సంస్థలు ఏరికోరి అచ్చెన్న కోసం ప్రయత్నిస్తున్నాయి. అయినా కూడా ఆయన అడ్రస్ ఎక్కడా కనిపించడం లేదు. కాపు ఉద్యమ సమయంలో భారీ ఎత్తున ఉద్యమం చెలరేగినప్పుడు ప్రభుత్వ పక్షాన అచ్చెన్న కీలకంగా మీడియా ముందుకొచ్చారు. ఆయన తన వాగ్దాటితో ప్రభుత్వంపై మచ్చపడకుండా కాపాడారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు విపక్షంపై విరుచుకుపడుతూ విపక్షాల విమర్శలకు సరైన సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వం సహా చంద్రబాబుపై ఇసుకైనా రాలకుండా కాపుడుతున్నారు. మరి అలాంటి నేత ఒక్కసారిగా మౌనంగా మారిపోయారు. గత ఏడాది వరకు బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయంటే అచ్చెన్న వైసీపీనో జగన్నో ఓ రేంజ్లో టార్గెట్ చేసేవారు. అచ్చెన్న మాటల దాడికి వైసీపీ వాళ్ళు భయపడిపోయేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన వాయిస్ బయట కాదు కదా, కనీసం జిల్లా స్థాయిలో కూడా గట్టిగా వినబడడం లేదు. దీనికి పరిణామాలు ఏంటనే దానిపై ఇప్పుడు చర్చ సాగుతుండడం గమనార్హం. ఆయనను కార్మిక శాఖ మంత్రి పదవి నుంచి తప్పించి రవాణా శాఖ మంత్రిగా బదిలీ చేయడం ఆయనకు నచ్చినట్లు లేదని అంటున్నారు. ఈ పరిణామంతోనే ఆయన మీడియా ముందు కీలకంగా మాట్లాడడం లేదని అంటున్నారు. ఇక జిల్లాలో మరో మంత్రి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావును మంత్రి లోకేష్ ఎంకరేజ్ చేయడంతో పాటు అచ్చెన్నకు లోకేష్ ప్రయారిటీ తగ్గిస్తుండడంతో కూడా అచ్చెన్న అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ అచ్చెన్నలో అసంతృప్తికి దారితీసినట్లు టీడీపీలో వినిపిస్తోన్న టాక్.